हाय वेलकम बैक टू अवर चैनल मटन दम बिरयानी होटल स्टाइल इंटेल्लो चूदा मुझे आई वेसको अंदर टेबल स्पून घी वेसको टेस्ट कोसम दाँटो बिर्यानी आक दाचन चक् लवंगी इवीं वेसको कोई फ्रई अवर को तरवा नीन सैजो थ्री आनियन केजी मटन कोसम आनियन ब्राउन कलर वे वरक फ्राई चुस्म तरवा मैं स्पाइसीनेस को 8 to 10 ग्रीन चिल्लीस ऐड कटक ऐडना कटे कवर स्पाइसी अब पुदीना मैं फ्लेवर कोसम ऐडना पुदीना फ्लेवर नचते ऐडको लेको कंप्लीट ऑप्शनल पुदीना वेसको कुछ फ्राई चुस्क तरह और टेबल स्पून रॉक साल्ट ऐड जिंजर गार्लिक पेस्ट टेबल स्पून ऐड फ्राई अव्वाली इवीं ब्राउन कलर रावाली इंदो स्पून चिकन मसाला और स्पून गरम मसाला ऐडको फ्राई अवनिवाली ఈ లోపు మటన్ ని మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే బాస్మతి రైస్ ని కూడా మనం సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం అంత మిక్స్ అయ్యే వరకు కొంచెం లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ టేస్ట్ కోసం లిటిల్ స్పైసీనెస్ కోసం 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇది ఫుడ్ కలర్ కి ఆప్షనల్ గా ఎందుకంటే మనం ఫుడ్ కలర్ యూస్ చేయకూడదు బాయిల్ అయిన మటన్ అంతా తీసుకొచ్చి ఇందులో పెట్టి మళ్ళీ ఆ ఫ్లేవర్స్ అన్ని దీనికి పట్టే వరకు మిక్స్ చేసుకోవాలి కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా రైస్ కూడా ఈ మటన్ లో వేసి ఆ మటన్ ఆ ఫ్లేవర్స్ మొత్తం అంతా రైస్ కి పట్టే వరకు కొంచెం ఒక 2 టైమ్స్ కంప్లీట్ గా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇందాక మనం బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా వాటర్ ఇందులో మనం యాడ్ చేసుకొని సరిపోతే ఓకే లేకపోతే ఎక్స్ట్రా 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే చాలా సింపుల్ అయిపోయింది ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవడం ఒకటే లేట్ ఇది బ్యాచిలర్స్ అయినా లేకపోతే తక్కువ ఇంగ్రీడియన్స్ ఉన్నా లేనా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్